హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ములక్కాడ కోడిగుడ్ల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ములక్కాడ కోడిగుడ్లు పులుసు పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మరి ఏమేమి కావాలో చూద్దాం దీనికోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకున్న అర డజన్ పచ్చిమిర్చి అలాగే ములక్కాడ ముక్కలు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు హాఫ్ కప్ ఆయిల్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా కరివేపాకు చిన్నది బెల్లం ముక్క సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అలాగే ములక్కాడ ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తరువాత మూతపెట్టి ములక్కాడ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ములక్కాడ ముక్కలు ఇలా మగ్గిన తరువాత ఇందులో కారం అలాగే ఉడికించి పెట్టుకున్న కోడుగుడ్లు చింతపండు పులుసు కూడా వేసుకుందాం చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడ కొడుగుడ్ల పులుసు రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా కారం కారంగా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ